माता च पार्वती देवी पिता देवो महेश्वरः बांधवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षान्तिहि च पार्वती जपमो ध्यानमो होममो ఇవన్నీ కూడా చేయటం చాలా మంచి విషయము. దీన్ని కాశీ క్షేత్రంలో వెళ్ళి చేయటం ఇంకా గొప్ప విషయము. యజ్ఞో దానం తపశ్చైవ పావనాది మనీషిణాం ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అందుకని యజ్ఞము దానము ఇవన్నీ కూడా చేయాల్సిందే అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు భగవద్గీతలో. అందుకని సర్వసంగ పరిత్యాగం అనే వచ్చేంత వరకు ఈ హోమం ఈ పూజలు ఇవన్నీ మనం చేసి కామ్యమైన కోరికలు మనకు ఉంటాయి. పిల్లలు కలగాలి అని కుటుంబీలకు ఉంటాయి, మంచి చదువు కావాలనుకుంటారు, ఐశ్వర్యం కావాలనుకుంటారు, అందరూ కలిసి ఉండాలని అనుకుంటారు, ఇలా అనేక కోరికలు ఉంటాయి. న్యాయమైన కోరికలు ఏదే ఉంటాయో, శాస్త్రీయమైన కోరికలు ఏముంటాయో, అలాంటి కోరికలను మనం పూర్తి చేసుకోవటానికి పొందటానికి ఈ హోమాలు కాశీ ఇత్యాది క్షేత్రంలో వెళ్ళి చేయటం మంచి విషయము. దందుకూరి చంద్రశేఖర వాజపేయి యాది వాళ్ళ కుటుంబము అక్కడక్కడ వెళ్ళి చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కాశీలో వెళ్ళి చేయటానికి వసంత నవరాత్రి సందర్భంలో చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ క్షేత్రయాత్ర అన్ని ప్రజలందరూ వెళ్ళి ఇదివరకు గణపతి శాస్త్రి గారు కాశీలో వెళ్ళి చేసేవారు, ఇప్పుడు ఈయన తరఫున ఇక్కడి నుంచి చేస్తున్నారు. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తూ కాశీ విశ్వనాథ స్వామి అనుగ్రహం పొందాలి. జయ జయ శంకర, హర హర శంకర.